హాయ్ అండి, అందరికీ నమస్తే. తెలుగు రెసిపీస్ ఫర్ ఆల్ ఛానల్కి స్వాగతం అండి. ప్రతి ఒక్కరు కూడా నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. వెండి సామాను దేవుడి దగ్గర ఎలా శుభ్రం చేసుకోవాలో నా వీడియోస్లో నేను చూపిస్తున్నాను. అందరూ ఆల్రెడీ ఉన్నాయి మన యూట్యూబ్లో, చాలామంది చేశారు ఏ విధంగా ఏ పద్ధతిలో చేస్తే క్లీన్ అవుతాయని. నేను డైరెక్ట్గా దేవుడి దగ్గర ఉన్న సామాన్లు డైరెక్ట్ తీసేసి మీకు చూపించేస్తున్నాను. ఇది ఒక 3-4 డేస్ నేను శుభ్రం చేయకుండా అలాగే ఉంచి చూపించడం కోసం ఈ విధంగా కొంచెం నల్లగా అయ్యే వరకు ఉంచేసి నేను ఇప్పుడు దీన్ని చూపిస్తున్నాను. ఇలా ఉన్న వాటిని ఎంత చక్కగా మెరిసేలాగా తెల్లగా మనం క్లీన్ చేసుకోవచ్చో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు అలాగే మనం ఇత్తడి సామాను, రాగి సామాను కూడా ఇంట్లో దేవుడి దగ్గర నేను వాడేవి కూడా, నేను ఇవి కూడా ఎలా శుభ్రం చేసుకోవాలో ఇప్పుడు నేను డైరెక్ట్ మన పూజలో ఉన్నాయే తీసేసి నేను దీపం కొండెక్కిన తర్వాత తీసేసి నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మనకు కావాల్సింది పేస్ట్ అండి, వెండి సామాన్ తోముకోవడానికి. దేవుడి సామాన్లు ఎప్పుడు తోమినా కానీ కొత్త బ్రష్, అలాగే పేస్ట్ కూడా మీరు వాడండి, దేవుడి దగ్గర సపరేట్ పెట్టేసుకొని ఈ రెండు దేవుడి సామాన్లు తోముకోవడానికి ఉంచేసుకోవాలి. వాళ్ళు మనం చింతపండు, నిమ్మకాయ అలాగే ఉప్పు ఎలాగో మనకి ఇంట్లో ఉంటాయి కాబట్టి బ్రష్ మాత్రం కొత్తదే వాడాలండి దేవుడి సామాన్ తోమడానికి. పేస్ట్ కూడా మీరు వాడండి, బాత్రూంలో పెట్టని పేస్ట్ మీరు వాడండి. ఇది నేను దేవుడి దగ్గర సపరేట్గా పెట్టేస్తానండి, ఇలాగా ఆ పేస్ట్నే నేను ఇప్పుడు వాడుతున్నాను. మీరు వెండి సామాన్కి ముందుగా పేస్ట్ కంప్లీట్గా మొత్తం అప్లై చేసేయండి, బ్రష్తోని అప్లై చేసేసి మీరు దాదాపు ఒక 1/2 గంట సేపు మీరు పక్కన పెట్టేసేయండి. ఈ వెండి సామాన్ అంతా కూడా పేస్ట్ ద్వారా చాలా బాగా క్లీన్ అవుతాయి, అలాగే వైట్ మనకి కొత్త సామాన్ లాగా కొంచెం వస్తుంది, మరీ కొత్తగా కాకుండా కొంచెం లుక్ అయితే చాలా బాగుంటుందండి. నేను చూపిస్తాను ఇలాగా. అమ్మవారు అభిషేకం చేసిన తర్వాత పసుపు కుంకుమ పెట్టాను కాబట్టి మీకు అలా అమ్మవారు అలా కనబడుతుంది, లేదంటే మటుకు మీకు చక్కగా ఇప్పుడు క్లీన్ అయిన తర్వాత తెల్లగా చక్కగా తయారవుతుంది. ఇప్పుడు మనం ఈ సామాను, వెండి సామాన్ అన్నిటి కూడా పేస్ట్ రాసేసి మీరు ఒక 1/2 గంట సేపు పక్కన పెట్టేసేయండి. అన్ని సామాన్లకు కూడా మీరు వెండి సామాన్కి పేస్ట్ మాత్రం కంప్లీట్గా అప్లై చేసేసి ఇది మనకి ఒక 1/2 గంట సేపు అలా వదిలేయండి. ఆ తర్వాత ఇప్పుడు ఈ వెండి ఇత్తడి సామాన్కి కూడా, ఇత్తడి సామాన్కి అయితే చింతపండు ఉప్పు కాంబినేషన్తో తెల్లగా అవుతాయండి. నేను ఈ రెండు టిప్స్ వాడతాను. ఇత్తడి సామాన్కి అయితే చింతపండు అలాగే ఉప్పు ఈ రెండిటితోనే చక్కగా మెరుస్తాయి, చక్కగా క్లీన్ అవుతాయి అన్నమాట. చూసారు కదా వెండి వాటికేమో, ఈ విధంగా మీరు ఈ టిప్ పాటించండి, త్వరగా క్లీన్ అయితే పని తక్కువ పడుతుంది మనకి. అలాగే రాగి వాటికైతే ఇప్పుడేమో మామూలుగా నేను ఇత్తడి సామాన్కి చూపించానండి, ఇది చింతపండు ఉప్పు ఇత్తడి వాటికైతే. తర్వాత మీరు ఈ రాగి సామాన్కి అయితే మటుకు నిమ్మకాయ ఉన్న ఉప్పు వాడాలి. ఇప్పుడు అది కూడా చూపిస్తాను నేను ఇవి క్లీన్ అయిపోయిన తర్వాత. చూసారు కదా ఇప్పుడు మీరు మళ్ళీ రాగి సామాన్ తోమడానికి నిమ్మకాయని ఒక చెక్క తీసుకోండి, ఉప్పులో మనం పెట్టేసి ఆ నిమ్మ చెక్కని రాగి సామాన్కి రాయండి. అసలు ఎంత బాగా క్లీన్ అవుతాయంటే ఉప్పు నిమ్మరసం చాలా బాగా పనిచేస్తుంది రాగి సామాన్కి, తొందరగా నల్లబడతాయి కూడా. మనం ఇది ఇలా క్లీన్ చేసిన తర్వాత 2 డేస్కే మళ్ళీ నల్లగా అవుతాయి. కాకపోతే మీరు కొంచెం ఓపిక చేసుకొని నిమ్మకాయలు మామూలుగా పడేయకుండా మీరు ఆ చెక్కల్ని పక్కన పెట్టేసుకొని మీరు ఈ విధంగా మీరు ఈ రాగి సామాన్లని క్లీన్ చేసుకోవచ్చు. చాలా బాగా తొందరగా మనకి రాగి కలర్ ఎలా ఉంటుందో ఆ కలర్ వస్తుందన్నమాట. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా క్లీన్ అవుతాయి. ఇప్పుడు ఇది తోమిన తర్వాత మీరు మళ్ళీ సోప్తో కూడా మళ్ళీ క్లీన్ చేసుకోవాలండి. ఇలా తోమి మీరు కొంచెం తెల్లబడిన తర్వాత సామాన్ అంతా కూడా శుభ్రంగా కడిగేయండి. కడిగేసిన తర్వాత మనకి రిన్ సబ్బు కానీ లేదంటే విమ్ సోప్ కానీ మీరు లిక్విడ్ కానీ ఏది వాడతారో దాంతో ఒక పీస్ తీసుకొని ఆ పీస్తో క్లీన్ చేస్తే మనకు ఒక 2-3 డేస్ వరకు పాడవకుండా, మచ్చలు రాకుండా క్లీన్గా ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు నిమ్మరసం అలాగే ఉప్పుతోని రాగి సామాను, చింతపండు ఉప్పు మన ఇత్తడి సామాను తోమిన తర్వాత మీరు మళ్ళీ ఈ సోప్తోని కానీ లిక్విడ్తో కానీ మీ ఇష్టం, మీరు ఇంట్లో ఏది గిన్నెలకు వాడతారో వాటితో తోమేసి శుభ్రంగా తుడిచేసి పక్కన పెట్టేసుకోండి. తుడిచేస్తే మనకి ఎలాంటి మచ్చలు రాకుండా ఉంటాయన్నమాట, వాటర్ అలాగే ఉంటే మటుకు మచ్చలు వస్తాయన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని కూడా తుడిచేసి కొంచెం గాలికి పక్కన పెట్టేసుకుంటే మాకు ఒక 4-5 డేస్ వరకు ఇలాగే మెరుస్తూ చక్కగా దేవుడి దగ్గర చక్కగా కనబడతాయి. ఇప్పుడు ఇంతవరకు ఇవి క్లీన్ అయిపోయాయండి. నాకు తెలిసిన ప్రాసెస్లో నేనైతే ఈ విధంగా చూపిస్తున్నాను మీకు.
మనకి ఇంట్లో రెగ్యులర్గా ఈ మాత్రం కొంచెం మనకి మెరిస్తే చాలండి దేవుడి దగ్గర సామాను. నాకు తెలిసిన ఈ చిన్న టిప్ నేను పాటిస్తూ ఉంటాను. బాగా క్లీన్ అవుతున్నాయని అనిపించిన తర్వాత మీకు ఈ టిప్పు నేను చూపిస్తున్నాను. అలాగే ఇప్పుడు మనం వెండి సామాను కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు వెండి సామాను మనం పావుగంట అయింది కదండి పేస్ట్ రాసి, ఇప్పుడు బ్రష్తోని ప్రతి డిజైన్ కూడా ఈ వెండి సామాన్కి డిజైన్స్ వస్తుంటాయి కదండి, వాటిలో మీరు బ్రష్తో క్లీన్ చేస్తే క్లీన్ అవుతాయి, లేదంటే మనకి నల్లగా గార్లు పట్టేసి ఉంటాయి కదండి అలాగే ఉండిపోతాయి. ఒకవేళ మీకు అలా ఇబ్బంది అనిపిస్తే సన్న పీస్ ఏదైనా ఉంటే ఆ పీస్తో కూడా పేస్ట్ రుద్దేసి మనం క్లీన్ చేసుకోవచ్చు. బ్రష్తో అయితే బాగా క్లీన్ అవుతాయండి. కొత్త బ్రష్నే వాడండి దేవుడి సామాన్కి. ఇదైతే నేను పదే పదే చెప్తున్నాను, వాడే బ్రష్ అసలు వాడొద్దండి. కొత్త బ్రష్ దేవుడికి సపరేట్ పెట్టేయాలి, అలాగే పేస్ట్ కూడా దేవుడికి మనం సపరేట్ పెట్టేసి ఆ పేస్ట్ను మాత్రమే వాడాలి, లేదంటే కోల్గేట్ పౌడర్ అయినా వాడుకోవచ్చు మీ ఇష్టం. కోల్గేట్ పౌడర్ అలాగే పేస్ట్ వెండి సామాన్ కంటే మటుకు ఇవి బాగా చక్కటి క్లీన్ అవుతాయి అన్నమాట, ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా. చూసారు కదా లక్ష్మీదేవి అమ్మవారు నేను క్లీన్ చేసిన తర్వాత కడిగిన తర్వాత ఎంత క్లీన్ అయిందో చూడండి. ఇప్పుడు మళ్ళీ మీరు ఒకసారి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి చేతితోని పేస్ట్ అప్లై చేసి మళ్ళీ ఒకసారి కూడా మీరు క్లీన్ చేసుకోండి, ఇంకొంచెం మెరుస్తాయన్నమాట. ఒకవేళ మీకు ఇంకా ఇంకొంచెం తెల్లగా అవ్వాలి బాగా మెరవాలి అనిపిస్తే ఒకసారి పేస్ట్ రాసి పావుగంట ఉంచి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ పేస్ట్ కొంచెం లైట్గా అప్లై చేసి మరొకసారి క్లీన్ చేసుకోండి, కొత్త వాటిలో చక్కగా మెరుస్తాయన్నమాట. ఇదే విధంగా పట్టీలు కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు అండి. పట్టీలు కూడా మనకి ఇలాగే పేస్ట్తో క్లీన్ చేస్తే తెల్లగా అవుతాయి, మనకి తొందరగా నల్లబడవు కూడా వెండి సామాను పేస్ట్తో క్లీన్ చేసుకుంటే. నేను ఇది ఒక్కటే వాడతాను, పేస్ట్ ఒక్కటే నేను ఇంకా అప్లై చేస్తాను, ఎలాంటివి నేను యూజ్ చేయను. ఈ వెండి సామాన్కి అయితే ఓన్లీ పేస్ట్తో క్లీన్ అవుతాయి చక్కగా. ఇప్పుడు ఈ సామాన్ అంతా కూడా మనం ఇలాగే క్లీన్ చేసుకొని శుభ్రంగా కడిగేసి రెండోసారి కూడా మీరు పేస్ట్తోని చేత్తో రుద్దేసి క్లీన్ చేసుకోండి. చూడండి అమ్మవారు ఎంత చక్కగా మెరుస్తుందో. ఈ మాత్రం మనకి క్లీన్ అవుతే చాలండి, అమ్మవారి రూపం చక్కగా కనబడుతుంది. చూడండి నల్లబడితే మటుకు అమ్మవారికి ఫేస్ సరిగ్గా కనిపించదు. మనకి ఈ విధంగా మీరు పేస్ట్ అప్లై చేసి క్లీన్ చేసేసుకోండి. మీరు వేడి నీళ్ళల్లో అమ్మవారిని వేసి ఉడికించకూడదండి గ్యాస్ పైన. ఈ విధంగా మీరు క్లీన్ చేసుకొని తర్వాత మళ్ళీ పాలతో అభిషేకం చేసుకోండి, పసుపు నీళ్ళు చల్లేయండి. ఏదైనా మనకి మనసు తృప్తి అనిపించకపోతే ఆ విధంగా కూడా చేయొచ్చు. ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత పాలతో కానీ మంచి తులసి నీళ్ళతో క్లీన్ చేసి అమ్మవారిని మనం ఎక్కడ పెట్టుకుంటామో దేవుడి దగ్గర అక్కడ పెట్టేసుకోవచ్చు. చూసారు కదా ఈ విధంగా నేను కడిగేసిన తర్వాత ఇలా క్లీన్ అయ్యాయి. మళ్ళీ ఒక్కసారి నేను పేస్ట్ అప్లై చేసి చేత్తో రుద్దేస్తాను, అవి చక్కగా క్లీన్ అవుతాయి. మరొకసారి కొంచెం మెరవాలి కదండి మనకి మనసు కొంచెం ప్రశాంతంగా కనిపించాలంటే మనకి ఏంటంటే వెండి సామాన్ ఇలా మెరుస్తుంటేనే మనకి కొద్దిగా ప్రశాంతంగా అనిపిస్తుంది దేవుడి దగ్గర. అలాగే ఇప్పుడు మీరు రెండోసారి కూడా మీ ఓపిక వన్ టైం పెడితే చాలు మనకి. మీరు కావాలంటే ఇంకొంచెం క్లీన్ అవ్వాలంటే మరొకసారి మళ్ళీ పేస్ట్ అప్లై చేసి ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసి మళ్ళీ కడిగేసుకోండి. చూసారు కదా ఈ విధంగా మీరు అన్నీ క్లీన్ చేసేసుకోండి. కడిగేసి క్లాత్ను తుడిచేసి మీరు ఇలా ఫ్యాన్ కింద ఒక 2 నిమిషాలు ఉంచారంటే ఇవి కూడా మనకు ఒక 4-5 డేస్ వరకు నల్లగా అవ్వకుండా దేవుడి దగ్గర చక్కగా అందంగా కనబడతాయి. మంచిగా మీరు దీపం వెలిగించుకోవచ్చు. ప్రతి పండగకి కూడా ఒకరోజు ముందుగానే ఇలా క్లీన్ చేసి పెట్టేసుకుంటే మీకు ఎలాంటి నల్లబడకుండా క్లీన్గా అలాగే ఉంటాయి. చూడండి అమ్మవారు ఎంత చక్కగా మెరుస్తుందో. ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. నాకు తెలిసిన ఈ చిన్న టిప్ను మీకు ఉపయోగపడుతుందని నేను ఇలా వెండి సామాన్ ఇలా తోముకుంటే బాగుంటాయని చూపించాను. రెగ్యులర్గా వాడేయనండి నేను, అందుకని నేను కొంచెం మనకి ఇలాగ వాడుతున్నవి కొంచెం నల్లబడుతూ ఉంటాయి కదండి. చూసారు కదా దేవుడి దగ్గర నూనె ఆయిల్ ఒత్తులు వేస్తుంటే కొంచెం దీపం కుందులు నల్లబడుతూ ఉంటాయి. నాకైతే క్లీన్ అయ్యాయని అనిపిస్తుంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పిన ఈ టిప్స్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ అండి.